హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలుగు విహారీ. ఇవాళ ఒక డివోషనల్ రైడ్కి వెళ్తున్నాను, వెళ్తున్నాము. ఓకే, నేను మా ఫ్యామిలీ వెళ్తున్నాం అన్నమాట. మన స్టాండర్డ్ వైట్ హార్స్ మీదే. సో ఏమున్నా మనం హైవే మాట్లాడుకుందాం. అండ్ వీడు ఇలా రెడీ అయి ఉన్నాడు అన్నమాట మొత్తం. అంటే ఇది రెండు రోజుల ట్రిప్పు. ఎక్కడికి వెళ్తుందనేది, ద్వారకా తిరుమల వెళ్తున్నాం. సో ఇది సెటప్. సో ఇంటర్కాము, గోప్రో అన్నీను. సో ఇక్కడి నుంచి కొంచెం వీడియోస్ రెగ్యులర్గా వస్తాయని నేను అనుకుంటున్నా. సో ఈ హెయిర్ స్టైల్ కొంచెం ఇగ్నోర్ చేయండి, నాకు మొక్కు ఉంది, మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను. అండ్ రేపు అంటే దారిలో మాట్లాడుకుందాం. రేపు తింత్రపత్రం కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇలుక్కు ఆలుక్కు రెండు చదురుగా. ఇప్పుడు ఎల్ఐసి కాలనీ నుంచి బయలుదేరుతున్నాం మేము. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. అంటే లిటరలీ ఒక 30 గంట డిలే అనుకుంటున్నా. 4:30కి అనుకున్నా అవులా. ఇదంతా క్రీశరాజపురం అంటారు. విజయవాడ వాస్తవ్యులకు తెలుస్తుంది ఈ ఏరియా ఏంటనేది. ఇదంతా రైట్ సైడ్ ఎల్ఐసి కాలనీ, రేడియో కాలనీ, తర్వాత ఫిలిం నగర్, ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఈ రైట్ సైడ్ కాలనీస్ అన్నిటికీ. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అంతా మొగలరాజపురం కొండ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. మా ఇంట్లోంచి ఈ కొండ వ్యూ కనిపిస్తుంది అన్నమాట, అది అద్భుతంగా ఉంటుంది. ఈసారి చూపిస్తాను. అండ్ ఇవాళ రైడ్ వచ్చి అంటే ఫస్ట్ జంగారెడ్డి కూడా వెళ్తున్నాము, ఎందుకంటే మా పేరెంట్స్ అక్కడ ఉంటారు కాబట్టి. వాళ్ళ దగ్గర ఉండిపోయి రాత్రి పొద్దున్నే బయలుదేరి ద్వారకా తిరుమల వెళ్ళి, నాకు మొక్కు ఉంది, మొక్కు తీర్చుకోవాలి వెళ్ళి స్వామివారిది. బెన్ సర్కిల్ దగ్గర నుంచి రామర్పాడు వెళ్ళాలంటే 3 సిగ్నల్స్ దాటాలి. ఆ 3 సిగ్నల్స్ దాటకుండా కొంచెం అంటే ఏలూరు రోడ్డు తగలకుండా, అంటే ఏలూరు రోడ్డు నుంచి వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపోవచ్చు, బట్ ఏంటంటే ఇటు ఇలాగ సిద్ధార్థ నగర్ ఉన్నారు, మొగలరాజపురం సైడ్ ఉన్నారు, ఇటు వెళ్ళాలి అంటే రామర్పాడు వెళ్ళాలి అని అంటే ఇదే షార్ట్కట్ అనమాట. సిగ్నల్స్లో ఉండవు, ఏ ఉండవు, ఈఎస్ఐ రోడ్డు అంటారు దీన్ని. సో ఈ వే ఇది షార్ట్కట్ అనమాట. మీరు గోదావరి అబ్బాయి ఛానల్లో చూస్తుంటే మీ ఇద్దరం కొంచెం జోక్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అంటే ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పైలట్ ఇవన్నీ అని అంటాం చూసారా, అది ఈ రూటే అనమాట. దీన్ని ఏలూరు రోడ్డు అంటారు, వెనకాల గుణదల. ఈ హనుమంతుడి గుడి చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్. ఇటుగా వెళ్ళిన వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళాలి, వెళ్ళచ్చు, కంపల్సరీ కాదు. సో ఈ ట్రాఫిక్ అంతా దాటిన తర్వాత, కొంచెం సిటీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లాక్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. అయితే ఇవాళ కాస్త క్లైమేట్ మనకి సహకరిస్తుంది అనే చెప్పాలి. నిన్న కాక మొన్నటి దాకా వర్షాలు ఇరగదీసే పెట్టి, అందరికీ తెలిసిన విషయమే. అది చూసారా అదంతా ఎంత బాగుందో. అవతల సైడ్ అంతా నూజివీడు వెళ్ళారు రోడ్డు, అది ఇది ఇక్కడ ఇంత బాగుంటుంది అనమాట. అలా ఇక్కడ స్పెషల్గా ఒకటి చూపించాలి, చూసారా కనిపిస్తుందో మీకు, విమానం, ఏరోప్లేన్. ఇదేంటబ్బా ఏరోప్లేన్ ఇక్కడ పార్కింగ్ చేసింది అని అనుకుంటున్నారా, అది యాక్చువల్గా ఒక రెస్టారెంట్ ఇయర్.
దాన్ని తీసుకొచ్చారు అన్నమాట ఇక్కడికి, దాన్ని ఒక రెస్టారెంట్ కింద తయారు చేయడానికి. బట్ డ్యూ టు కోవిడ్ అది ఇంకా సెట్ అవ్వలేదు. కానీ ఏంటంటే అది ఏరోప్లేన్ రెస్టారెంట్ అన్నమాట, అది ఒక థీమ్. సో అది ఓపెన్ అయిన తర్వాత ఒక వీడియో చేద్దాం దాని గురించి. ఓపెన్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఈ బాటికి, నేను వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. సో జంగారెడ్డిగూడెం అనేది ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ నాకు 2 అవర్స్లో అయిపోతుంది. కానీ ఏంటంటే ఏలూరు నుంచి లెఫ్ట్ తీసుకుని జంగారెడ్డిగూడెం వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఏలూరు 60, అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం 60 అన్నమాట. అయితే రోడ్డు కాస్త బాగోదు, అస్సలు బాగోదు అన్నమాట, అది లెక్క. చూపిస్తాను, చీకట పడితే మనం ఏం చేయలేం, అక్కడక్కడక్కడ బిట్లు చూపిస్తా. కానీ 2-3 సార్లు దెబ్బతిన్నాను ఆ రూట్లో. దెబ్బ ఫోర్క్ దగ్గరే ప్రాబ్లం వచ్చేసింది, కోన్ సెట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. లిటరలీ ఆ గోతులో ఒక రోజు పడ్డాం డమ్మని, అది అన్నమాట జరిగింది. విజయవాడ ముందర వచ్చే బ్రిడ్జ్ ఇది, సిజరాస ఎంత బాగుందో. అటు సైడ్ కొండలు, ఎంతైనా బెజవాడ బాగుంటుందండి. బెజవాడ అంటేనే కిక్కే వేరు కదా. ఊర్లోకి ఎంటర్ అవుతున్నావు అంటేనే ఒక రకమైన హీట్ స్టార్ట్ అవుతుంది. మా బెజవాడ ఆబ్వియస్లీ హీటు, మిగతా చోట్ల చల్లగా ఉంటుందేమో, కానీ మా బెజవాడ మాత్రం హాట్ గురు. కానీ ప్రకృతి అందాలకి మాత్రం అస్సలు తీసిపోదు, ఎందుకంటే మా దుర్గమ్మ ఉంది ఇక్కడ, మా అమ్మ. ఈసారి అమ్మవారి వీడియో కూడా చేద్దాం, అంటే గుడి ఒక సిరీస్ ఉందన్నమాట, ప్లాన్ చేస్తున్నా, స్టార్ట్ చేశాను. సో అంతా అమ్మవారి దయ. ఇప్పుడు రాబోతోంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం. ఇగో చూడండి, మీకు బోర్డు కనిపిస్తుంది, ఇది ఎంట్రన్స్ మా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. రజనీ గన్నవరంలో మనం రజనీకాంత్ గారు కలిసాం అన్నమాట మనం. ఇప్పుడే మీతో అన్నాను కదా, గన్నవరం ఊరు దాటిన వెంటనే రోడ్డు సూపర్గా ఉంటుందని అది స్టార్ట్. సో ఇదండి కొత్తగా వేసిన హైవే, అద్భుతంగా ఉంటుంది హైవే ఇది. మధ్య మధ్యలో కొంచెం పన్ను నడుస్తుంది, మళ్ళీ మామూలైంది. ఇంత అందంగా హైవేలు ఉంటే చితక్కటేలు అనిపించదా? మీకు హైదరాబాద్ విజయవాడ హైవే ఎలా ఉంటుంది? అలా ఉంది హైవే నిజంగా. కొన్ని ఊళ్ళు అయితే తెలియని కూడా తెలియట్లేదు దాటేస్తున్నట్టు. మొన్నటిదాకా కింద సర్వీస్ రోడ్ వదిలేరు, అంటే ఒక అది తెలిసి ఒక 4-5 మంత్స్ దాకా చుక్కలు చూసేవాళ్ళం. ఎంతకి అయ్యేది కాదు, ఎంతకి తెలియలేదు కాదు. అండి పక్కన చూడండి మన నీడ ఎలా పడుతుందో. చూసారా హైవే, అసలు పాము పాములాగా వెళ్తుంది ఇలా 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 ఇలా, అసలు నిజంగా అద్భుత. పక్కనే రైల్వే ట్రాక్, ఇలాంటి రోడ్లు ఇచ్చి లదాఖ్ వెళ్ళిపోరు అబ్బాయి అంటే కళ్ళు మూసుకుని చెంపు జిలానియే. అయితే ఈసారి లదాఖ్ ట్రిప్ ఈ సంవత్సరం డౌటు, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఫిక్స్.
ఈ సంవత్సరం వేరే ట్రిప్స్ ఉన్నాయి. ఒకటి కర్ణాటక సిరీస్ ఒకటి ఉంది, ఒకటి తమిళనాడు సిరీస్ ఉంది. ప్రొవైడెడ్ ఈ పాండమిక్ ఏది లేదు, ఇంకొక వేవ్ లేదు అనుకుంటే మాత్రం దెన్ సక్సెస్. లేదంటే వెళ్ళి ఇంట్లో కూర్చోడా. ఇగో ముందర జంగారెడ్డిగూడెం బస్ కనిపిస్తుంది, మేము వెళ్ళాల్సిందే జంగారెడ్డిగూడెం. ఇప్పుడు జంగారెడ్డిగూడెంకి అది ఫస్ట్ వెళ్తుందా మనం ఫస్ట్ వెళ్తామా అనేది చూద్దాం. జై శ్రీరామ భక్త హనుమాన్ జీకి జై బజరంగ బలి, జై శ్రీరామ భక్త హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అతడు బల్లమ్మ హనుమానా రక్షించు తండ్రి, కాపాడు తండ్రి. అది మనం హనుమాన్జీ దగ్గర అటెండెన్స్ వేసుకుని కదిలామనంటే ఇంకా దిగ్విజయం మన ట్రిప్. సో నేను చెప్పిన హైవే అది, అది అవుటర్ వెళ్ళిపోతుంది అది. అది అలాగా అప్పుడు మనం ఈ ఊర్లోంచి వెళ్ళాం అన్నమాట. ఈ టోల్ ప్లాజా వచ్చింది అని అంటే మనం ఏలూరు దగ్గరికి వచ్చేసామని మీనింగ్ అన్నమాట. దీన్ని కలపర్రు టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇలాగ మొక్కజొన్న పొత్తులు, పువ్వులు, జాంకాయలు, యాపిల్స్ ఇలా వగేరా వగేరా పళ్ళు అన్నీ, పళ్ళు పువ్వులు అన్నీ అమ్ముతూ ఉంటారు అన్నమాట. అయితే మనం ఏలూరు ఎంట్రన్స్కి వచ్చాం, ఈ రైట్ తిరిగితే ఏలూరు ఊర్లోకి వెళ్ళిపోతాం. ఇది గన్నవరం నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ ట్రైన్ వెళ్తుంది చూడండి, సూపర్ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో, గోప్రో న్యాయం చేస్తుందో లేదో, ఆ సన్సెట్లో గ్రీనరీ ప్లస్ సో లదాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మేము లదాక్ ట్రిప్ మాది సగం అయిపోయింది ఇప్పుడే. మంచిగా వాటర్ క్రాసింగ్ చేసాం. ఇక మీకు కనిపిస్తుందా, నాకు తెలిసి మొన్న పడిన వర్షాలకి పులిహేర అయిపోయింది ఇదంతా. కిందంతా చిత్తడి చిత్తడి అయిపోయింది. అంటే మన శాడిల్ బ్యాగ్ అయిందో దాని పరిస్థితి ఏంటో చూడాలి. సో ఇక్కడి నుంచి రోడ్డు అస్సలు బాగోదు, కంపు అయిపోయింది కిందంతా. చలో ఇప్పుడే చెప్పాను కదా రోడ్డు కాస్త బాగోదని. సో ఇది అప్డేటు. ఇక్కడి నుంచి రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే ఇగో ఇలా అవుతుంది అన్నమాట. అయినా కూడా పక్కన చూడండి, కొబ్బరి తోటలో చెరుకు తోట ఇది, సూపర్గా లేదు సన్సెట్. సో అదిరిపోయింది ఇక్కడ మాత్రం, సీనరీ మాత్రం అదిరిపోయింది. అటు చూడండి, అదంతా ఏలూరు ఊరు. మనం ఇప్పుడు జంగారెడ్డిగూడెంకి లెఫ్ట్ తీసుకునే ప్లేస్కి వచ్చేసాం. ఇక చూసారా, ఇందాక ఒక లెఫ్ట్ వస్తుంది, అది చింతలపూడికి లెఫ్ట్ తిరుగుతుంది అన్నమాట. అది ఇది మాత్రం మనకి జంగారెడ్డిగూడెంకి లెఫ్ట్ అన్నమాట. మీకు ముందర బోర్డు చూపిస్తాను. ఈ సర్వీస్ రోడ్లోకి రావాలన్నమాట కింద. ఈ సర్వీస్ రోడ్లోంచి వచ్చి ముందర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి రోడ్ అనేది బ్లాక్లా ఉంటుంది అన్నమాట.
ఇంకా చూసారా జంగర ఏలూరు ఇటు జంగారెడ్డి కూడా ఇటు అన్నమాట. పండు చూసారా మళ్ళీ మన లదాఖ్ రోడ్లు వచ్చేసాయి ఇక్కడికి. ఇక్కడ కానీ కాలు పెడితే ఉంటుంది, అద్భుతం అంటే అద్భుతంలా ఉంటుంది అనమాట నిజంగా. ఇది లెఫ్ట్ అండి, ఈ లెఫ్ట్ తిరిగి ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్లు వెళ్ళిపోతే అయితే ఈ లెఫ్ట్ తీసుకున్న వెంటనే ఈ ఊరిని వీరభద్రాపురం అంటారన్నమాట. అయితే ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇక్కడి నుంచి. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇలా స్ట్రైట్ వెళ్తే ఏలూరు ఊరు వెళ్ళిపోతాం, ఆ బ్రిడ్జ్ నుంచి అలా వెళ్ళిపోతే తాడేపల్లి కూడా అవన్నీ వెళ్ళిపోతాం. సో క్లైమేట్ అదిరిపోయింది, దేవుడు మనకి అంత హెల్ప్ చేశారు. మన వైట్ హార్స్ ఇక్కడ ఇలా ఉంది పార్కింగ్ చేసి. చలో ఇక్కడి నుంచి ఏమైందో తెలియదు కానీ గోప్రో ఆడియో ఆగిపోయింది మొత్తానికి. సో ఇక్కడి నుంచి రోడ్ కాసేపే బాగుంటుందన్నమాట, ఆ తర్వాత అంతా కూడా ఇంకా ఇందాక నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాక లదాఖ్ 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 అని ఆ నామస్మరణే చేస్తున్నాం, అదే ఇప్పుడు ముందర కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఎంజాయ్మెంట్ ఈ జస్ట్ ఒక మహా అయితే ఒక కిలోమీటర్న్నరే, ఆ తర్వాత నుంచి చూసుకున్నారు రాజ్య అన్నట్టుంటుంది. సో చూడండి ఇదిగో వచ్చేసాయి మన లదాఖ్ రోడ్లు. సో ఇక్కడ నుంచి చుక్కలు కనిపిస్తాయి, ఆహా మామూలుగా ఉండదు అసలు రోడ్డు. నేను ఇందాక చెప్పినట్టు నా కోన్ సెట్ అనేది బండిది ఇక్కడే దెబ్బతింది, మళ్ళీ చేయించాను మళ్ళీ దెబ్బతింది రెండోసారి కూడా. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి రోడ్డు ఎందుకు మరి ఎవరికి ఇష్టం ఉండదో ఏమిటో తెలియదు, మరి ఈ ఊరు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలియదు. మామూలుగా ఉండే గుంటలు ఇక్కడ చూసారా అక్కడ ఎలా వెళ్తున్నాయి బళ్ళు, కంప్లీట్ రైట్ కంప్లీట్ లెఫ్ట్, రోడ్ ఎడ్జ్ దిగి వెళ్దాం అన్నా కూడా అంతే ఇక తుప్పల్లోకి వెళ్ళిపోవడమే ఒకటే పని. సో ఇక్కడి నుంచి రోడ్ పరిస్థితి ఇదే దండం బాబో దండం. ఇప్పటిదాకా అంటానే ఉన్నాను కదండి, ఇప్పుడే ఠంగమని తగిలింది, రికార్డింగ్ ఆపాను ఇప్పుడే అంతే. చూడండి ఇక్కడ గుంత, చూసారా రోడ్డు ఎలా ఉందా. రోడ్డు కన్నానండి ఇక్కడ చెట్లు చూసారా గుబురు గుబురుగా ఎలా ఉన్నాయా, ఏదో అడవిలో వెళ్తున్న ఫీలింగే. అడవే అనుకోండి ఇది వరకు నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అబ్బో అబ్బో తగిలింది. ఇప్పుడే కారుకోట అనే ఒక ఊరు చేరుకున్నాం. జంగారెడ్డి కూడా ఇంకా మేము ఇంచుమించుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ చూడండి ద్వారకా తిరుమల ఇక్కడ నుంచి రైట్, రేపొత్తున్న ఇటు నుంచే వెళ్ళాలన్నమాట. ఇదే రూటు రేపొద్దున దొరకా తిరుమలేశ గోవింద రక్షించు వెంకటేశ్వర స్వామి వారు రక్షించండి. సో మేము వెళ్ళాల్సిన రూట్ అదే అనమాట రేపొద్దున, అంటే ఇలాగే రావాలి. ఆఖరికి 8 ఇంటికి చేరుకున్నామండి, 6 ఇంటికి ఏలూరు చౌరస్తా దగ్గర ఉంటే 2 గంటలు ఉంది ఇక్కడ రావడానికి.
దాని రోడ్డు అంటారు చీకట్లో కనిపించలేదు కానీ రేపు చూపిస్తాను సూపర్ అనమాట. ఓకే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను, రేపు వద్దున్న చింతరపతిలో మాట్లాడుకుందాం.